ఇతర రాష్ట్రాల నుండి ధాన్యంతో వస్తున్న వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లో ఇచ్చాపురం పురుషోత్తంపురం చెక్పోస్ట్ వద్ద అధికారులు అడ్డుకోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు ధాన్యం రవాణా చేయడం రాష్ట్ర రైతుకు ఇబ్బంది కలుగుతుంది అనే కారణంతో ఉన్నత అధికారుల ఆదేశాలతో స్థానికంగా రెవెన్యూ పోలీస్ అధికారులు అడ్డుకున్నారు తమకు ముందుగా ఎటువంటి సమాచారం లేదని ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రావడం నిషేధమని తెలియదని ఆరు రోజులుగా రాష్ట్ర సరిహద్దుల్లోనే ఉన్నామని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు ఈ మేరకు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు రెవెన్యూ అధికారులు వారికి సర్ది చెప్పారు మొత్తం యాబైకి పైగా ఉన్న వాహనాలను నిలుపుదల చేయగా వాటిలో పంతొమ్మిది వాహనాలను మోటార్ వెహికల్ అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుని విడుదల చేస్తున్నారని మిగిలిన వాహనాలు కూడా విడతల వారీగా విడిచిపెట్టడం జరుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు